తమ గ్రామంలో మద్యం అమ్మరాదని తాగరాదని గ్రామస్తులంతా కలిసి అధికారుల ముందు ప్రతిజ్ఞ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట్ మండలం ప్రగతి ధర్మారంలో గత కొన్నేళ్లుగా మద్య నిషేధం అమలవుతోంది. మళ్లీ అమ్మకాలు మొదలవ్వడంతో గ్రామస్తులంతా కలిసి సభను ఏర్పాటు చేసి మద్యం అమ్మరాదు తాగరాదు అని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసులు ఎక్సైజ్ అధికారులు హాజరయ్యారు. గ్రామంలో ఎవరైనా మద్యం సేవించినా అమ్మినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మీ ఊళ్ళో మాత్రమే కాదు, మేము కూడా మీ సపోర్ట్ చేస్తామని మనం ఏ సమస్య వచ్చినా ఫస్ట్ పోలీస్ స్టేషన్ పోతాం. అలాంటి పోలీస్ సార్ వాళ్ళే వచ్చి మన ముందున్నారు అంటే మనము చేసేది తప్ప రైటా? ఒక్కసారి ఆలోచించండి, మనం చేసే ప్రతి పని వెనుక మేము మీ వెనుక ఉండి నడిపిస్తాము. మీరు కంటిన్యూ అండి అని మన వెనుక తట్టి ప్రోత్సహించడానికి మనకు వచ్చి సపోర్ట్ కలిగబడ్డారు. అంటే ఈ సమస్య ఏంటి, మనం ఇంత ఆలోచించడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంత జరుగుతున్నారమ్మ. పొద్దంతా నా కొడుకు బంగారం, నా భార్య బంగారం అని చెప్పిన వ్యక్తి పొద్దుకి తాగి వస్తున్నాడు, భార్యలందరూ పిల్లలు అందరు పొద్దుగా వస్తే ఏమైందంటాడు. అంటే ఇది ఎక్కడికైనా వస్తున్నది. ఒక్కసారి ఆలోచించండి కదా, మీరు తాగడం వల్ల మీరు మాత్రమే నాశనం కావట్లేదు, మీ పిల్లలకు నేర్పించడం వల్ల అవుతున్నారు. అంటే మీరు తాగడం వల్ల మీ కొడుకు కూడా తాగి వస్తాడు, రేపు భార్య ఇయ్యాలి చిన్నోడు కావచ్చు, రేపటి పెద్దోడు అవుతున్నాడు, వాళ్ళ దగ్గర 10 రూపాయలు వచ్చినాయంటే వాడు ఎంత పోటీ చేయాలని ఆలోచిస్తున్నాడు, వాళ్ళు ఎంత బీదాగాలని ఆలోచిస్తున్నారు, అదొక బీడపైపోయింది వాళ్ళకి. అంటే మీ ఇంట్లో ఒక నాన్న తాగకుండా ఉన్నప్పుడు మాత్రమే